కరోనా వ్యాధి కారణంగా మార్చి 20వ తేదీ నుంచి భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేయబడింది సుమారుగా అప్పటికి మార్చి 20వ తేదీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ కూడా నియమాలు కూడా ప్రకటించలేదు లాక్ డౌన్ కూడా అయినా సరే మనం భక్తుల క్షేమం కోసం భక్తుల శ్రేయస్సు ముందుగానే ఆలోచించి మేము భక్తుల की దర్శనం ఆపేయడం జరిగింది ఇప్పటికి సుమారుగా రేపు 8వ తారీఖుకి 80 రోజులు అవుతుంది సుమారుగా సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8వ తారీఖు నుంచి ప్రార్థనా స్థలాల్లో మిగతా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సడలింపులు ఇస్తూ నియమాలు పాటించిన దర్మిల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతిచిన దర్మిల మనం ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రయోగాత్మకంగా అంటే ట్రయల్ బేసిస్ గా దర్శనాలు ప్రారంభించబోతున్నాం అంటే 8వ తారీఖు 9వ తారీఖు కొంతమంది గుర్తింపు కలిగిన కార్డులు ఉన్న మన టీటీడీ ఎంప్లాయీస్ తో ప్రారంభించాలని నిర్ణయం చేసుకొని జరిగింది 8వ తారీఖు 9వ తారీఖు ఇది ప్రధానంగా మనం ఎంతమందికి దర్శనం చేయించగలము ఏది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పాటించిన నియమాలు పాటిస్తూ ఆ నియమాలు ఏంటి మనకందరికీ కూడా తెలుసు ఇప్పటికే ముఖ్యంగా మాస్కులు ధరించి రావటం అదే విధంగా సామాజిక దూరం మెయింటైన్ చేయటం సామాజిక దూరం అంటే మామూలు ప్లేస్లో అయితే 2-3 అడుగులే చెప్తున్నారు గుళ్ళో మస్ట్గా 5-6 ఫీట్ మెయింటైన్ చేయాలని అయితే మేము ఆ విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భక్తులు కూడా ఆ విధంగానే అవి ఫాలో కావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇవన్నీ పాటిస్తూ ఎంతమందికి మనం దర్శనాలు చేయించగలము అనేది ప్రయోగాత్మకంగా చూసుకోవటం కోసం 8-9 ప్రధానంగా తిరుమలలో పనిచేసే తిరుపతిలో పనిచేసే ఎంప్లాయీస్కి తో ప్రారంభించడం ఆ తర్వాత ఆ 2 రోజులు చూసినాక 10వ తారీఖు లోకల్గా ఉండే భక్తులకి అనుమతి ఇద్దామని ఆ తర్వాత 11వ తారీఖు నుంచి భక్తులకి సామాన్య భక్తులకు గానిండి దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చే భక్తులకైనా కానీ లిమిటెడ్ నెంబర్స్ ఒక కొంతమందికి ఎన్ని నెంబర్స్ అనేది డిటైల్గా వర్కౌట్ చేస్తున్నాం ఇంకా ప్రస్తుతం అయితే సుమారుగా ప్రతిరోజు ఆన్లైన్ బుకింగ్ ద్వారా రావాలని భక్తులందరికీ మేము లోగడు కూడా ఎగ్నోర్ చేస్తున్నాం ఇప్పుడు కూడా అదేవిధంగా ఎగ్జిట్ చేస్తున్నాం కానీ ఎక్కడైనా ఆన్లైన్ పద్ధతి అవలంబించే అలవాట్లు ఎక్కడో పల్లెటూరు వాతావరణంలో ఉండే వాళ్ళకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే డైరెక్ట్గా కూడా అలిపిరిలో తిరుపతికి వచ్చి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ పెడతామని మనం లోగడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తాం సుమారుగా ఒక 3000 మందికి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి 3000 మందికి ఎక్కడి నుంచి వచ్చే భక్తులైనా 11వ తారీఖు నుంచి డైరెక్ట్గా దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రధానంగా ఇందాక మనం నియమాలు చెప్పుకున్నాం అందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కండిషన్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చింది దాంట్లో వాళ్ళు చెప్పింది ప్రధానంగా హోమ్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పింది 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 10 సంవత్సరాలు లోపల ఉండే పిల్లలు ఈ దేవాలయాల్లో మతపరమైన వాటిల్లో ప్రార్థనలో పాల్గొనడానికి కొన్నాళ్ల పాటు నిషేధించడం అయిందని వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు దాన్ని మాత్రం మనం ఫాలో అవుతున్నాం అదేవిధంగా ఇంకొక ప్రధాన అంశం దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి రెడ్ జోన్స్ ఆ ప్రాంతం నుంచి కూడా భక్తులు దర్శనాలకి రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ మామూలు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి
ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చామని దర్శనానికి రావాలంటే తప్పక్కడ అక్కడ మనం తిరుపతిలో అలిపిరిలో ఎక్కడైతే ఒక సెంటర్ పెడతామో అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే చెక్కింగ్ చేస్తారు, చెక్కింగ్ సిస్టమ్ అంతా ప్రాపర్గా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారనేది తర్వాత మా అధికారులు మీకు విన్నవిస్తారు. ఏ విధంగా నియమాలు పాటించే కార్యక్రమం చేస్తుంది, ప్రధానంగా బ్రాడ్ గైడ్లైన్స్ మేము వివరిస్తున్నాం. అదేవిధంగా ఆ కంటైన్మెంట్ ఏరియాని రెడ్ జోన్ ఏరియా నుంచి వచ్చే భక్తులు మాత్రం దర్శనాలకు అనుమతించరు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దర్శనం టైమింగ్స్ కూడా మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7:30తో భక్తులకి దర్శనాలు ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇంకా నైట్ 9 to 5 కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా. సో దాన్ని నియమాలు పాటించాలి కాబట్టి మనం 7:30కి మనం దర్శనాలు బంద్ చేస్తే కానీ భక్తులు బయటకు వచ్చి వాళ్ళు ఏదన్నా అన్నప్రసాదం తిని కానీ వాళ్ళ రూముల్లోకి పోయి రెస్ట్ తీసుకోవడానికి, ఒకవేళ కిందకు పోవాలనుకునే వాళ్ళు కిందకు పోయిన దాకా కూడా వెయిట్ చేయాలి కాబట్టి ఆ సదుపాయం ఇవ్వాలని చెప్పి ఈ ప్రధానంగా ఫాలో కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ 11వ తారీఖు నుంచి సాధారణ భక్తులందరికీ ఇచ్చే దాంట్లో దర్శనాల్లో ఈ విఐపి బ్రేక్ కూడా మార్నింగ్ 6:30 నుంచి 7:30 వరకు పెడతాం. ఆ తర్వాత ఇక సర్వభక్తులకే సాయంకాలం 7:30 వరకు కూడా, మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 7:30 ఓన్లీ సామాన్య భక్తులకి కేవలం 1 అవర్ మాత్రమే విఐపి బ్రేక్ దర్శనానికి. అదేవిధంగా ఉదయం 6 నుంచి సాయంకాలం 4 గంటల వరకు మాత్రమే అలిపిరి కాళీబాట మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఎందుకంటే 4 తర్వాత స్టార్ట్ అయ్యే భక్తులు పైకి వచ్చేళ్ళకి మామూలుగా 6:37 లోపు వచ్చేయాలి. ఇచ్చేకర పెడితే మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మీరందరూ కూడా వన్యప్రాణులు భక్తులు ఎక్కడ లేక కొంచెం స్వేచ్ఛగా తిరగటం మొదలుపెట్టి కాబట్టి అట్లా దానికి తగ్గట్టు సెక్యూరిటీ ఏర్పాట్లు మేము చేస్తున్నాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంకా జాగ్రత్తగా ఉండటం కోసం, ఎందుకంటే మళ్ళీ 9 లోపలే వాళ్ళు లోనకు వచ్చేయాలి. అందుకని ఇక్కడ 4 గంటలకు కలిపి దగ్గర ఆపేసి కాళీబాట మార్గాన వచ్చే వాళ్ళకి భక్తులు కేసుబాటు కల్పించే కార్యక్రమం చేస్తాం. భద్రత కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఓన్లీ అలిపిరి ద్వారానే ఖాళీ నడకన వచ్చే భక్తులకు అనుమతించబడుతుంది. శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు అనుమతించరు. అదేవిధంగా ఘాట్ రోడ్డు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కింద నుంచి రావటానికి ఘాట్ రోడ్డు చూసి పైనుంచి పోయే వాళ్ళకైతే బోత్ ఘాట్ రోడ్ అంటే 8 కంటే వీళ్ళు పాస్ అయిపోవాలి అక్కడ. అంటే కింద పోవాలి 8:30 కావచ్చు 8:45 కావచ్చు, వాళ్ళు అయితే పోవాలి కదా బయట. సో ఆ విధంగా తెలియదు. ఇంకో ప్రధాన అంశం, ఇప్పటి వరకు భక్తుల కోరికపై మనం లడ్లని వాళ్ళ డోర్ డెలివరీ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఈవెన్ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో భక్తుల కోరికమై పంపించడం జరిగింది. అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని మనం ప్రారంభించిందే భక్తుల విన్నపం పైన, వాళ్ళకి దర్శనాలు లేవు కాబట్టి భక్తులందరూ మాకు ప్రసాదాలను అందిస్తే స్వామివారి కటాక్షానికి ప్రాప్తులు అవుతామని విజ్ఞప్తి మేరకు పంపించగలిగాం. ఇప్పుడు కూడా పంపిస్తున్నాం. దాన్ని మాత్రం 8వ తారీఖు దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత యథాస్థితిగా ఆపేయటం జరుగుతుంది. ఏదైతే అలిపిరి దగ్గర ప్రధానంగా మనం రిజిస్ట్రేషన్స్ కౌంటర్స్ అవి పెడుతున్నామో అక్కడ ప్రతి భక్తులు, భక్తులే కదండి ఎంప్లాయీస్ కూడా పైకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది. వెహికల్స్ కూడా మొత్తం వెహికల్ స్కానింగ్ ఎట్లా మామూలుగా చేస్తున్నారు, మళ్ళీ వెహికల్ స్కానింగ్తో పాటు వెహికల్ కూడా డిసిన్ఫెక్ట్ చేసే కార్యక్రమం, అందులో ప్రయాణించే వాళ్ళని కూడా మొత్తాన్ని దించి చెక్ చేసి హ్యాండ్ శానిటైజర్స్
అవన్నీ కూడా వాడే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ మొత్తం నియమాలు పాటించడం కానివ్వండి, ఈ భక్తుల భద్రత దృష్ట్యా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది నిన్న చిత్తూరు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మన అధికారులతో మాతో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. వాళ్ళు భక్తుల కోసం కానివ్వండి, ఇక్కడ మన ఎంప్లాయీస్ కోటం కానివ్వండి, ఈ ర్యాండమ్ శాంపిల్స్ తీసే కార్యక్రమం కూడా ఒక ల్యాబ్ కూడా ఎక్స్క్లూజివ్గా పైన అలిపిరి దగ్గర పెట్టే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ర్యాండమ్గా శాంపిల్స్ కూడా సుమారుగా ఎన్ని 200 శాంపిల్స్ 300 ప్రిగ్రామ్స్ ఎంప్లాయీస్ కాక ల్యాబ్ వచ్చే సిమ్స్లో ఉంటుంది సార్. ల్యాబ్ సిమ్స్లో ఉంటుంది, బట్ శాంపిల్ తీసేదైతే రెండు ప్లేస్లో అలిపిరిలో ఉంటుంది, పైన ఉంటుంది. ల్యాబ్ అయితే సిమ్స్లో ఒక డెడికేటెడ్గా మన భక్తుల కోసం కానివ్వండి, మన ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా నియమాలు ఏ విధంగా ఫాలో కావాలి, ఇంకా మనం ప్రధానంగా ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, మనం ఎక్కడా కూడా ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు ఈ కరోనా వ్యాప్తి చేసేదానికనే దానిపై సుదీర్ఘంగా నిన్న ఈరోజు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అధికారులు జిల్లా అధికారులతో. మాకు కనిపించిన ఈ ప్రధాన అంశాలు మా ఈఓ గారు ఈఓ గారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను నేను ఇందాకనే. నాలుగు ప్రధాన ప్రాంతాల్లో మనకి ఈ దీన్ని బాగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ వన్ కళ్యాణ కట్ట, ఎందుకంటే డైరెక్ట్గా భక్తుడు తలనయనాలు సమర్పించడానికి బార్బర్ దగ్గర కూర్చొని అది కొంచెం దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ చర్యలు తీసుకోవాలనేది అధికారులకి చెప్పాను నేను. వాళ్ళు కొన్ని వర్కౌట్ చేశారు, దే విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ పాయింట్ సెన్సిటివ్ పాయింట్ హుండీ. హుండీ వచ్చిన భక్తులు సెంటిమెంట్గా హుండీలో ఎంత అన్నాయండి, అది తాకటం అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా చేస్తున్నాం, కానీ అది ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా గుడ్డతో ఉంటుంది కాబట్టి తాకితే మళ్ళా ఇది వస్తుంది. తాకొద్దని మనం భక్తులకి ఆపలేము, మన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని భక్తులకి అయితే విజ్ఞప్తి చేద్దాం, విన్నపం చేద్దాం. అంటే టచ్ అయిపోయే ముందు శానిటైజర్స్ వాడటం, మనమే అక్కడ శానిటైజర్స్ ఏర్పాటు చేద్దాం, ఇవన్నీ కూడా యోగా డీటెయిల్గా చెప్తారు. నెక్స్ట్ పాయింట్ ప్రసాదాలు, ఇది సెటారు అండ్ తీర్థం ఇచ్చేది, అది ఎట్లా కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం మనం ఈ టైం లేదు కాబట్టి అవి పెట్టట్లేదు. ఓన్లీ అన్నప్రసాదం దగ్గర మాత్రం నీ ఏఓ గారికి ప్రత్యేకంగా అన్నప్రసాదంలో కూడా మనం సోషల్ డిస్టెన్స్ ప్రకారం టేబుల్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, తక్కువ మందే కాబట్టి టేబుల్కి ఇద్దరే కూర్చుంటారు, బట్ వాష్ ఏరియా అందరూ టచ్ చేస్తారు, దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది చెప్పడం ఏఓ గారికి తదితర అధికారులకు చెప్పడం జరిగింది, వాళ్ళు ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నియమాలు పాటిస్తూ స్వామివారికి బట్ దర్శనాలు భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా మేము అన్ని నియమాలు పాటిస్తూ ఏర్పాట్లను చేస్తున్నాం. మళ్ళా మళ్ళా కూడా మేము భక్తులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనందరం నియమాలు పాటించాలి, మన కోసమే అది. ఎందుకంటే తిరుమల లాంటి ప్లేస్లో ఏమన్నా పొరపాటున ఈ వ్యాధి ఒక్కరి ద్వారా ప్రబలినా అది కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం కాబట్టి అందరం మన నియమాలు పాటిద్దాం, జాగ్రత్తలు తీసుకుందాం, దాని ప్రకారం భక్తులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న భక్తులకి దర్శనం చేసుకునే అవకాశాలు కల్పిద్దామని చెప్పి